నేను పార్దరిట మెరీ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్గా వర్క్ చేస్తున్నానండి. నేను ఇవాళ మీకు రెండు కొన్ని డెంటిఫిక్స్ అనేవి చెప్పాను. మన టీత్ని అంటే మన టీత్ని కొంచెం స్ట్రాంగ్గా ఉంచుకోవాలి అంటే మనం ఏవేవి పాటించాలో అనేది నేను మీకు ఇప్పుడు కొంచెం చెప్తాను. ఒకటి, మనం రోజు బ్రష్ చేస్తుంటాం, అది బ్రష్ ఎన్ని టైమ్స్ చేయాలి, ఎంతసేపు చేయాలి అనేది మనకు తెలియదు. మామూలుగా కొంతమంది చాలా గట్టిగా నిరుద్దేశం ఉంటారు, చాలా వైట్గా రావాలి అని గంటల తరబడి చేస్తుంటారు. అట్లా చేయకూడదు. రోజుకి రెండు పూట్ల బ్రష్ చేయాలి. అది మార్నింగ్ నెక్స్ట్ మళ్ళీ నైట్ పడుతూనే ఉంటుంది. నెక్స్ట్ అది మనం గంటల గంటలో రుద్దుకు మాత్రం మనకి తెల్లగా రావడము లేకపోతే బాగా పోతుంది, బాగా గట్టిపడతాయి అనుకోవడం అనేది మన ప్రమాణం. మనం రెండు నిమిషాలు చేసిన అన్ని పళ్ళు కవర్ అయ్యేటట్టు మొత్తం నీట్గా చేసుకోవాలి. అది కూడా బ్రష్ చేయడం కూడా స్ట్రైట్గా చేయడం కాదు, మనము ఒక యాంగిల్లో 45 డిగ్రీ యాంగిల్లో మనం చేసుకోవాలి. ఒక 3-4 టీపులు అట్లా నోట్లో అంటే అంగిలి వైపు కానీ నెక్స్ట్ మళ్ళీ ముందు వైపు మొత్తం నీట్గా బ్రష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి, మన ఆహార విషయానికి వస్తే మనము ఎక్కువగా ఇవి కూల్ డ్రింక్స్ తాగుతుంటాం. కొంతమంది చాలా మంది కూల్ డ్రింక్స్ థమ్స్ అప్ అని స్ప్రైట్ అని ఇట్లా ఈ కూల్ డ్రింక్స్ బెవరేజ్ ఫుడ్స్ అంటాము. అంటే వీటిలో ఎక్కువగా అసిడ్ శాతం అనేది ఎక్కువ ఉంటుంది. ఇవి చాలా వరకు తగ్గించేస్తే అంటే ఐ మీన్ వాటి వాడకం అనేది వాటి వినియోగించడం అనేది చాలా తక్కువగా చేసుకుంటే మనకు పంటి సంరక్షణ అనేది చాలా మెరుగుపడుతుంది. నెక్స్ట్ ఇంకా మనము నీళ్ళు అనేది చాలా ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ ఎంత వాటర్ తాగితే అంత మనకి మంచిది. అంటే ఓన్లీ మన దంతానికి కాదు మన ఓవరాల్ బాడీకి కూడా ఆరోగ్యం ఉండడానికి చాలా ఎంతో అవసరం ఉంటుంది, ఎంతో హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే మనకి ఎక్కువ వాటర్ని తీసుకోవడం వల్ల మనకి సెలవు అనేది ఎక్కువ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సో దానివల్ల మన పట్టి మీద ఉన్నటువంటి బ్యాక్టీరియా మొత్తం కూడా అది ఎలిమినేట్ చేస్తుంది, అంటే దాన్ని పోగొట్టుకుంటుంది. నెక్స్ట్ ఇంకా మనము ఫుడ్లో కూడా వేరు పడితే అది అంటే ఇప్పుడు ఏదైనా అందరూ పిజ్జాలు అని బర్గర్లు అని ఇలా స్వీట్ ఫుడ్స్ చాట్ ఐటమ్స్ ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం, అందరికీ ఇష్టపడుతుంటారు. కాకపోతే ఏంటంటే అవి స్టిక్కీ ఐటమ్స్ చాలా మనకి బ్యాక్టీరియా ప్రొడక్షన్ని ఇంకా ఎక్కువ చేస్తుంది. అంటే పంట మీదనే బ్యాక్టీరియా ఉండేటట్టు అంటే బ్యాక్టీరియాకి తోడ్పడుతుంది అంటే ఎక్కువ శాతం ఉండడానికి. దానివల్ల ఇన్ఫెక్షన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ తీసుకున్నా మనం వెంటనే తీసిన వాళ్ళకి మోట్ ఇన్సింగ్ హ్యాబిట్ అంటాం దాన్ని మనం నోటి అంటే నీళ్ళు పుట్టించుకోవడం అట్లాంటిది అలవాటు చేసుకుంటే కొంతవరకు తగ్గచ్చు. కాకపోతే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్. వాటి బదులు మన ఫ్రూట్స్ అనేవి పండ్లు కానీ ఇలాంటి పండ్లు ఇలాంటివి తీసుకున్నట్లయితే జ్యూస్ రూపంలో తీసుకుంటే ఇంకా మంచిది. ఇంకా కాల్షియం ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్స్ కనుక తీసుకున్నట్లయితే మన బోన్స్కి స్ట్రెంగ్త్ అంటే ఎముకలకి పుష్టి ఉంటుంది. దాంతోపాటు మన దంతాలకు కూడా గట్టిపడతాయి. ఈ పాలు అనేవి పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ డైరీ ప్రొడక్ట్స్ అంటారు వీటన్నిటి ఈ పాల ఉత్పత్తులు కనుక ఎక్కువ తీసుకున్నట్లయితే మనకి కాల్షియం బాగా అందుతుంది. సో అందులో మనకి ఎముకలు కూడా బాగా గట్టిపడతాయండి. సో ఇవన్నీ కనుక మీరు పాటించినట్లయితే మీకు మనం మన దంతాలనే కాదు ఓవరాల్ బాడీని కూడా మనము బాగా స్ట్రాంగ్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.